సీరియల్ లో ఫస్ట్ సౌమ్య గారిని తీసుకుందాం షూటింగ్ అప్పటికి అందరూ వచ్చారు సెట్ లోకి మేడం గారు లేట్ గా వచ్చారు లేట్ గా రాగానే మనం డైరెక్టర్ గారు అప్పుడే ఫ్రెక్షన్స్ తో తిరుగుతున్నారు సౌమ్య ఏంటి ఇంకా రాలే సౌమ్య మేడం ఏంటి మనం ఎంత లేట్ గా వచ్చారు నేను లేట్ గా రాలే కార్ లో వచ్చా ఎలా ఉంది పంచ్ ఎలాంటి పంచ్ లో పట్టా ఫ్లేస్తే బాగుంది ఇంకా ఎక్కువ కామెడీ షో చేద్దాం సరే ఇంతకీ పంచ్ ఎలా ఉందో చెప్పలేదు డైరెక్టర్ గారు కాఫీలో కారం నుంచి టేస్ట్ అడిగినట్టు ఉందండి కాఫీలో కారం నుంచి టేస్ట్ అడిగినట్టు ఉందండి సరే రండి సెట్కి టైం అయిపోతుంది రండి రండి అంటే సౌమ్య గారు సీరియల్ కదా ఎలా వస్తుంది వెనకాల చూస్తే డైరెక్టర్ గారు ఏంటి ఇక్కడ సౌమ్య గారు ఏం చేస్తున్నారు నడుస్తున్నా నడుస్తున్నారా ఇంకా నేషనల్ హైవే వేస్తున్నారు అనుకున్నాను నేను ఇంకా నేషనల్ హైవే వేస్తున్నారు అనుకున్నాను నేను మీరు అంత స్లోగా నడిస్తే సీరియల్ నేను కాదు నా కొడుకు తీయాల్సి వస్తుంది అప్పుడు తొందరగా నడండి నేను సీరియల్ చూడలేదా ముద్దబంది సీరియల్ పెళ్లి కూతురు ఎంత సుకుమారంగా నడిచింది మంద కూడా సీరియల్ కదా అందుకే సింబాలిక్ గా స్లోగా నడిచొస్తున్నా నువ్వు పెళ్ళి వచ్చేస్తా నీ రాత్రి కల్లా వచ్చేస్తుంది మేడం ఈ పెర్ఫార్మెన్స్ కెమెరా ముందు చేస్తే టీఆర్పీ రేటింగ్ వస్తుంది ఇక్కడ చేస్తే ఇరిటేటింగ్ వస్తుంది ఓకేనా నేను చెప్పిన క్యారెక్టర్లతో నాకే పెడుతున్నారుగా ఇది ఎలా ఉందంటే అండి ఫోన్లే పాపం పిల్లిని పెంచుకుంటే పెళ్ళందరి వచ్చి పడుకుందంట పెళ్ళందరి వచ్చి పడుకుందంట సౌమ్య గారు ఇంతకు ముందు యాంకర్ గా వంట ప్రోగ్రామ్స్ చేసేవారు ఆ ఇంపాక్ట్ ఇప్పుడు సీరియల్ లొకేషన్ లో పడితే ఎలా ఉంటుంది మేడం ఇప్పుడు షార్ట్ ఏంటంటే ఏం లేదు బయట లోపల హాల్లో మీ హస్బెండ్ అప్పుడే వచ్చి కూర్చుంటారు మీరు వంట చేసి అలా వంట పెడితే చాలు ఓకేనా సౌమ్య గారిని వంట గదిలో పంపించారండి ఈ రోజు మన వండబోయే వంట ములంకారతో సాంబార్ ఎంత చక్కగా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు నాలుగు ములంకారలు ఒక సాంబార్ పౌడర్ మేడం మీరు వంట ప్రోగ్రామ్ చేయాల్సిన లేదు మేడం జస్ట్ వంట తెచ్చి పెడితే చాలు ఎడిటింగ్ లో తీసుకో ఇదేమైనా న్యాయంగా ఉందా మొత్తం సీన్ అంతా వదిలేసి మీకు వంట సీన్ కనెక్ట్ అయ్యారా ఎంత నీళ్ళంటే ఇల్లు మొత్తం వదిలేసి ఒక టాయిలెట్ కి టూలెట్ బోర్డు పెట్టిందంట టాయిలెట్ కి టూలెట్ బోర్డు పెట్టిందంట నెక్స్ట్ మన వాస్ గారు ఆ సరదాగా కాసేపు సీరియల్ లో మన వాస్ గారికి బ్యాచిలర్స్ అంటే బాగా ఇష్టం అనమాట బ్యాచిలర్స్ ని చూస్తే అతనికి అలా వచ్చేస్తుంది బయట కూడా అతను బ్యాచిలర్ గా ఫీల్ అవడం మొదలు పెట్టారు ఒక మార్నింగ్ జాగింగ్ చేస్తున్నారు జాగింగ్ చేస్తుంటే పక్క ఒక అతను వచ్చారు సార్ మీ పేరేంటి సార్ నా పేరా బ్యాచిలర్ నేను అడిగింది మీ పేరు సార్ నా పేరే బ్యాచిలర్ చూసుకున్నారా బియ్యం బస్తాలో ఉన్నారు మీరు బ్యాచిలర్ ఏంటి సార్ నువ్వేమన్నా బియ్యం గింజలో ఉన్నావా వాణి చుట్టూ తిరిగే ఎద్దులో ఉన్నావు దరిద్రవా ఈ పొట్ట ఉండడం వల్ల కదా మీరందరూ అలా అంటున్నారు వెళ్తా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పొట్ట తీయించేసుకుంటా అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు సార్ నాకు పొట్ట ఎక్కువ ఉంది సార్ పొట్ట తీయించాలి అలాగేనంటే కొంచెం అన్నారు కిలోమీటర్ ఉంది ఆ పొట్ట చూసారు ఎంత ఉందో పైన మేడం వచ్చిన వాటర్ ట్యాంక్ మీ పొట్టం పెట్టినట్టుంది సార్ కొంచెం పరిష్కారం చెప్పండి సార్ ఒక పని చేయండి ఇంత పెద్ద కత్తి తీసుకోండి మీరు ఇలా కోసేసుకోండి తగ్గిపోద్ది ఏం మాట్లాడుతున్నారండి ట్రీట్మెంట్ చేయమని ఇస్తే కత్తి తీసుకోండి కోసేసుకోండి ఎనకలు మీలాంటోడే తుఫాన్ లో తుఫాన్ పోయింది అని హైకోర్టులో కంప్లైంట్ ఇచ్చాడంట హైకోర్టులో కంప్లైంట్ ఇచ్చాడంట మన వాస్కర్ కేవలం ఏంటంటే బ్యాచిలర్స్ కు రూమ్ ఇద్దాం ఫిక్స్ అయిపోయారు ఇద్దరు వచ్చి సార్ రే ఇల్లు రెంటకిస్తారా మీరు బ్యాచిలరా కళ్ళు ఏమైనా కాల్ కింద పెట్టుకుని తిరుగుతున్నారా పక్కన మా ఆవిడ ఉందిగా బ్యాచిలర్ ఎలా అవుతాను నేను బ్యాచిలర్స్ కు రూమ్ ఇస్తానయ్యా స్కాలర్ నాకు స్టూడెంట్స్ ఇవ్వాలి రూమ్స్ అన్నాక బ్యాచిలర్స్ ఇవ్వాలి అది ఫిక్స్ నువ్వు వెళ్ళు అటు బయటకు వచ్చేయండి ఈడేవాడండి సినిమా అంతా వదిలేసి ఒక రేప్ సీన్ కి రేటింగ్ అడిగాడంట ఒక రేప్ సీన్ కి రేటింగ్ అడిగాడంట ఒక బ్యాచిలర్ వచ్చారు అదే ఆ బ్యాచిలర్ ఎవరు కాదు విశ్వ గారు ఫస్ట్ వచ్చారు వచ్చి తలుపు కొట్టారు తలుపు కొట్టి ఎవరు బాబు ఎవరు నువ్వు సార్ నేను బ్యాచిలర్ సార్ నేను వాస్కర్ బ్యాచిలర్ వంద మంది పైస్ మీ ఒక్కడికి వచ్చినట్టు అంత ఎక్సైట్మెంట్ ఎందుకు సార్ బ్యాచిలర్స్ గురించి ఎన్ని రోజులు వెయిట్ చేస్తున్నా తెలుసా దీనికి ఓరేమో రూమ్ లో దింపుతామంట దేనికోసం కాదు సర్లే లోపలరా ఫారం సర్క్ తెచ్చారు తెచ్చి ఓపెన్ చేసి ఏం విషయం తాత అబ్బాయి లేదండి అమ్మగారిని ఫోన్ చేసి అడుగుతా ఆల్కహాల్ తాగడానికి అమ్మగారిని నూనె రాసుకోవడానికి నాన్నగారికి ఫోన్ చేస్తారా నువ్వు ఎవరండి బ్యాచిలర్ రాసలు నువ్వు వెనక నీలాంటి పుస్తకాలకి వెళ్ళి పుణ్యం రాలేదని సీఎం కంప్లైంట్ ఇచ్చాడంట సీఎం కంప్లైంట్ ఇచ్చాడంట నెక్స్ట్ మన విశ్వ గారికి మంచి హ్యాండ్సమ్ గా ఉంటారు మంచి బాడీ ఉంటది ఇండస్ట్రీకి వచ్చి హీరో అవుదాం ఫిక్స్ అయిపోయారండి సమ్ చేంజ్ వల్ల అతను సీరియల్ చేయాల్సి వస్తుంది సో ఏ కథ విన్నా సీరియల్ కథ విన్నా అతను అందులో సినిమా ఊహించుకోవడం మొదలు పెట్టారు ఇప్పుడు అతని దగ్గరికి ఒక డైరెక్టర్ వచ్చి కథ చెప్తే ఎలా ఉంటుంది విశ్వ గారు మనం ఒక మంచి సీరియల్ తెద్దాం ఫస్ట్ షాట్ ఏంటంటే మీరు ఇలా వెళ్తారు ఇద్దరు ఒక అమ్మాయి ఉంటుంది నన్ను ఎందుకు మోసం చేసామని కొట్టాలి ఆగండి ఆగండి డైరెక్టర్ గారు ఏమిటి విశ్వ గారు ఇక్కడ కొట్టిన ఆ అమ్మాయి గోడ తగిలి బౌన్స్ అయ్యి ఈ గోడ తగిలి మళ్ళీ ఇక్కడ పడాలి ఎలా ఉంది షాట్ సార్ విశ్వ గారు ఇది సీరియల్ అండి సీరియల్ అయితే సినిమాలో తీయకూడదా అప్డేట్ అవ్వండియా ఎక్కడి నుంచి వచ్చేస్తారయ్యా ఫోన్ చెప్పు నెక్స్ట్ సీన్ ఏంటండి గుడి సార్ తాంబూలాలు పట్టుకొని మీ ఫ్యామిలీ మొత్తం ఒక రొమాంటిక్ గా అలా వెళ్తారండి గుడికి అకాపు అక్కడ ఫైట్ పెట్టాయా అక్కడ ఫైట్ ఏంది సార్ 6 సంవత్సరాల నుంచి సిక్స్ ప్యాక్ చేస్తున్నాయా ఒకసారి చొక్కి పెడుతున్నాయా
సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, సీరియల్లో సిక్స్ ప్యాక్ సరే నెక్స్ట్ చెప్పు. ఇప్పుడు మీరు గుడిలోకి ఎంటర్ అయ్యారు కదా, అనుకోకుండా మీకు ఎప్పుడో తప్పిపోయిన ఫ్యామిలీని కలుస్తారు, అలా కలుస్తారు ఇలా వస్తారు. ఆ బాగా రాగు, ఐటమ్ సాంగ్ పెట్టు, అది రిపోర్ట్ ఐటమ్ సాంగ్ పెట్టాక సార్ అలా కాదు సార్, ఐటమ్ సాంగ్ పెడతా పెట్టరా, నేను ఇప్పుడు చొక్కా చెప్పాలంతే. వెనక మీలాంటి సీరియల్ కూడా సెన్సార్ చేశాడు అంటండి, సీరియల్ కూడా సెన్సార్ చేశాడు అంటండి. విశ్వ గారు, వాసు గారు, సౌమ్య, మీ ముగ్గురు మీద చేశారు కాబట్టి మీకు ఎలా అనిపించింది చెప్పండి. బాగుంది, నన్ను ఆల్మోస్ట్ నా చొక్క అయిపోయినట్టు అనిపించింది. చిన్న భయం వేస్తుంది నెక్స్ట్ వచ్చే వాళ్ళ ప్యాంట్ కూడా ఇప్పేస్తారేమో నేను. ఎందుకో తెలుసా, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ కి ఒక బుద్ధి ఇంకా కనిపించింది అనుకో, అమ్మాయిలు అయితే ఇంకోసారి అన్ను గడప బయట ఆడిగి ఎట్లేస్తా తెలుసా, సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది. వాడు వస్తాడు, వాడు రాగానే అన్నం పెడతాడు పట్టండమ్మా అని చెప్పి పెడతాడు. ఇది కూడా అమ్మాయిల్లో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఓవర్ యాక్షన్. భగవంతుడా నాకు పిచ్చెక్కిపోతుంది అని చెప్పినాక ఏ సార్ వేసినాక ఆ తినుడు ఇంట్లో అయితే ఐదేళ్ళు మొత్తం ఇట్లా కలుపుతాది ఇట్లా. అదే బయట వచ్చినప్పుడు నాలుగేళ్ళు ఈ లాస్ట్ ఏళ్ళు అంత ఇట్లా ఇట్లా నీ నోట్లో మన్ను పోయ్యా. అక్క నేను చేయాల్సిన అవసరం లేదు, నువ్వు వచ్చి
సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అదే ఒకవేళ ఎప్పుడన్నా పార్టీ అప్పుడు బాయ్స్ ఉన్నప్పుడు చేయమంటే ఎట్లా చేస్తారు తెలుసా? చాలా పద్ధతి గల కుటుంబం, మాకు అసలు డాన్స్ చేయడమే రాదు అని కూడా భరతనాట్యం చేస్తారన్నా. అదే డీజేలల్లో దుంకుతారు చూడన్నా, అప్పుడైతే పాట పెట్టుకుంటే ఏ దుంకది అంటే చీ బాయ్స్ ఉన్నారు అక్కడ, చీ బాయ్స్ ఉన్నారు అక్కడ. ఇలా ఉంటదన్న వీళ్ళు ఓ రాక్షన్. పంచ పటాకాలు టాపిక్ ఇస్ నిన్ను నమ్మి సంకనాకి పోయినరా అని మనకి ఎలాంటి సందర్భాల్లో అనాలనిపిస్తుంది? నా పేరు శివారెడ్డి. ఏ శివారెడ్డి, మద్దాలి శివారెడ్డి వేసుకున్నావా? శివారెడ్డి అన్న మిమిక్రీ చేస్తాడు తెలుసు కదా శివారెడ్డి. అదే ఒక్కసారి ప్రకాష్ రాజ్ గారు ఒకసారి ఓకే, ఆయన చేసే ముందు ఒకసారి నువ్వు చేసి చూపియావా? ఏ సప్న గొబ్బమ్మ అయితే నేను సంక్రాంతి ముగ్గురా, నేను సంక్రాంతి ముగ్గురా. ఆయన కంటే బాగా చేయాలన్న ప్రకాష్ రాజ్ మిమిక్రీ, కమాన్. స్వప్న సంక్రాంతి ముగ్గైతే నేను దాంట్లో గొబ్బెవరా? స్వప్న సంక్రాంతి ముగ్గేస్తే నన్ను చెప్నారా? నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా? ఒరే ప్రకాష్, ఏమరా చెరుగుదాకా తీసుకెళ్ళవచ్చు కానీ నీళ్లు తాగించగలమా? ప్రకాష్ రాజ్ వాయిస్ చేయాలంటే నాన్న నాన్న నువ్వు తప్పు చేస్తున్నా నాన్న. అబ్బా తమ్ముడు, అది కాదు అను, అది కాదు చిన్న, నాకు ఇష్టం వచ్చింది నేను షర్ట్ వేసుకుంటా. ఏడు కళ్ళు సాడీ, నువ్వు ఒకసారి చేసి చూపించరా వాళ్ళందరికి. సూపర్ రా, చాలా బాగా. ఒక అమ్మాయి నమ్మి బాగా ఖర్చు పెట్టి తీరే వస్తే వేయటం పెళ్లి చేసుకుని సంక్రాంతికి ఇచ్చింది. దీనికోసం ఎంతసేపు నిలిచినవారా? ఖర్చు పెట్టించుకుని తీడుతో అది హాఫ్ నెలగా అవుతుంది. దానికి నువ్వే కరెక్ట్ అవుతావేంద్రా? నేను కావాలని చేసిన అన్న. నమస్తే రవణా. నమస్తే కాకా. అక్క నమస్తే. సిమి కాకా నమస్తే. అరే మావురే రారా మీరు కూడా? అన్న ఒకటే కానీ మనం అంతే చెరువు కట్టుదరా మేమిద్దరం. What's your name? మధు అక్క. Hey, oh మధు, oh మధు, నా మనసు నా అబ్బో అబ్బో. ఇడ పాట పాడడం సార్, ఆడు ఊపిడి స్టార్ట్ చేశాడు, ఊపిడి స్టార్ట్ చేశాడు. అరే మస్తు ఇచ్చినారా ఎక్స్ప్రెషన్, ఒక్కసారి సాంగ్ ప్లే చేయరా. ఓ మధు, ఓ
స్లిప్లు నిల్చాయి, నేను ఒక్క క్యాచ్ కూడా, ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. ముఖేష్ ని కాకుండా నిన్ను పెడితే ఆడ ఇంకా ఆడేమో పొగ తాగుడు గురించి చెప్తే ఇడు గుండె నొప్పి గురించి చెప్తే. ఓకే మధు ఆన్సర్ చెప్పనా? పక్కింటోని నమ్ముకొని ఎదురుంటోనికి లక్ష రూపాయలు అప్పిస్తే జీవిత సంకనానికి పోతానా? అయితే ఎదుటోడికి ఎందుకు ఇచ్చినారా? సంకనానికి పోడం, సంకనానికి పోడం. ఇదిగో చూడు, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నెక్స్ట్. హాయ్ అన్న. హాయ్ అక్క. హాయ్ నాన్న. వాట్స్ యువర్ నేమ్? తనజ్. తనజ్ కా మత్లబ్ క్యా హై? తనజ్ అంటే పేరు. అది తూ క్యూ కనెక్ట్ హో రా రే సాలా సాలా చుంచు మోహన్ దా. తనజ్ ఇప్పుడు పట్టాస్ లో ఇంతమంది కమెడియన్స్ ఉన్నారు కదా, నీకు ఎవరు నచ్చుతారు ఎక్కువ? యాదమ్మ రాజు, దుర్గారావు. నీ ముందే ఎవరన్నా అడగలేదు కామెడీ ఎవరితో పనిస్తాడు ఇప్పుడు చెప్పు మళ్ళీ. సరే, హరి సాటిస్ఫాక్షన్ కోసం ఇంకొకసారి అడుగుతున్నా, కామెడీ ఎవరిది ఇష్టం నీకు? పాపకి సిగ్గు మొగలేస్తుంది. ఓకే, హ్యాపీయా? బిచ్చం వేసినాం, బిచ్చం వేసినాం. మా ఫ్రెండ్ ఎగ్జామ్స్ లో ఆన్సర్స్ చూపిస్తానని చెప్పి చూపించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ యాదమరానియే నీ క్లాస్ లో ఒక స్టూడెంట్ అనుకుందాం, నువ్వు బయటకు వచ్చిన క్లాస్ నుంచి బయటకి ఎట్లా మాట్లాడుతావు ఆమె తోటి? ఏందే యాదమ్మ చూపిస్తానని చూపించలేదు. నీకేం చూపించాలి? నాకే రాదాడ, నాకే రాదాడ. అందుకంటే ఇష్టం వద్దని చెప్పు, నాకు నన్ను ఇష్టం అని చెప్పు, నీకు ఇప్పుడే చూపిస్తా. అరే వీడిని నమ్ముకొని ఫెయిల్, నిన్ను నమ్ముకుని కాలేజ్ నుంచి బయట పంపించేస్తారా? ఇప్పుడు ఏం చేస్తావురా, ఏం చూపిస్తావు ఇప్పుడు? కాదు, నాకు మందు బారి తెలుసు, డిబార్ ఏందబ్బా, ఇంకో కాలేజ్కి వెళ్ళి చదువుకుంటాం. మధ్యలో సదాగడు పనిచేసి ఇవ్వడం నమ్మి తాళం ఇంటి తాళం చెల్లిస్తే ఫస్ట్ నైట్ రోజు ఇంటికి తాళం ఇచ్చి వేయిండు. ఇంట్లో అమ్మ నాన్న ఒక్క నిమిషం సద్దాం పనిచేస్తున్నారు. ఇంట్లో అమ్మ నాన్న తమ్ముడే ఉన్నారు, మీ ఆయన ఎడికెళ్ళి వచ్చింది అదే కదా? కౌంటర్ మీద కౌంటర్ లో మూడు అంశాలు అయిపోతారు. లత్కోర్ మొక్కల్లో చెప్పు, అదొక పంచరా యదవద్ధోకులేక. మా ఫ్రెండ్స్ తో సిట్టింగ్ లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ కి కాల్ చేసి స్టఫ్ కోసం కాల్ చేద్దాం అనుకున్నప్పుడు, ఆ మత్తులో మా డాడీ కాల్ చేసినప్పుడు నన్ను నమ్ముకో నేనే సంకనాకపోయినా అంట. నేను డాడీ, మీ ఇద్దరు ఫ్రెండ్స్. ఏంటక్క సిట్టింగ్? సిట్టింగ్ కాదురా సిట్టింగ్. తూ నీ మొహం మీద కాగరెట్ అయ్యా. మంచి తాగితే మృగం వచ్చింది బయటికి. తాగినాం కానీ స్టఫ్ లేదు. నువ్వు కళ్ళు పూసుకున్నప్పుడు గోడ నాకిరా నేను, గోడ నాకిరా నేను. అయిపోయిందే ఫోన్, ఇంకొక బిందు ఉంది, ఫోన్ చేద్దాం మన ఫ్రెండ్ కి స్టఫ్ కోసం. అవును, మన ఫ్రెండ్ లఫ్ట్ గాడు రవి గాడు ఉంటాడు, ఫోన్ చేసి ఆడికి బేరే చేపించుకుందాం అనుకుందా. ఫోన్ చేసి ఫోన్ చేయను, ఫోన్ చేద్దాం. ఏం కనిపిస్తాలండి, చాలా కనిపిస్తాలండి. నాకేం కనబడతలేదు. చాలా హలో, మేము నీకు చూడలేదు, రావులే యదవత్ రోకలేక డిప్ప పగిలిపోతుంది.
ఎవరు హరి బాగున్నావా? బాగున్నానమ్మా. ఏం చేస్తున్నావు? అమ్మా పొద్దున పాల ప్యాకెట్ బిల్ వచ్చిందా? హలో హలో, బెజార్ వచ్చి ఆగుతున్నాం, స్టఫ్ ఏదో ఒకటి పట్టుకరాజరా. సరే సరే, ఇంటికి రా, మాట్లాడదాం. బాగున్నారా? ఏం లేదు, ఇగో నేను. ఎవరే అంకుల్ నీ మొఖల షిప్ప? ఎవరే అంకుల్? ఏవా నీ నడుము చూడు, నా నడుము చూడు. ఎవరే అంకుల్? ఎవరే అంకుల్? ఇది మీ డాడీ కాదే, మెంటల్ హాస్పిటల్ కి పోయింది. పోయింది బై మిస్టేక్. ఆయన భయమైంది, నడు మీ ఇంటికి పోయి మాట్లాడదాం. అంకుల్ యువర్ డాటర్ ఐ గాట్ బై. నమస్తే అంకుల్. నువ్వే నన్ను తీసుకెళ్ళిన బండదనా? నేను చెప్పిన కంబైన్ స్టడీస్ చేసి అది ఒకటి 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 ర్యాంక్ తెచ్చుకుందామని. చదివి ముఖమేనానే అది, చదివి ముఖమేనానే అది. ఇగో ఇట్లా వేస్తే నేను మాట్లాడలే. ఓ ఆడికి ఇట్లానే వేసి ఇట్లానే వేసి గట్టిగా మాట్లాడితే ఆయనే కామూషి అయిపోతాడు. ఏం ఏం చిన్నపిల్లలు చెడవ చెప్తున్నారు అందరు కలిసి. ఏం మా కూతురు అంటే అల్లంట అందుకే పిచ్చిదాన్ని చేసుకొని చేసుకోనంటే మీ అయ్యా నాకు తెలియదు. మన కూతురే ఇది, మన కూతురే ఇది.